హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క తెలంగాణ ఇల్లాలు. ఈరోజైతే మనం ఒక రెసిపీతో ముందుకైతే వచ్చాము. ఏంటనుకుంటున్నారా? పులగంద ఫ్రై ఇంకా పులుసు అన్నమాట. ఎవరైనా చూస్తే ఏమో చాలా టఫ్ ఏమో అనుకుంటారు వండడానికి, కాకపోతే ఇది కట్ చేయడం ఒక్కటే టఫ్, కూర వండడం అయితే చాలా ఈజీ. ఈరోజైతే ఆ రెసిపీని మనం చూద్దాం. ఇది కట్ చేయడానికైతే కొంచెం గట్టిగా ఉంటుంది, సో కొంచెం మంచిగా అయితే కట్ చేసుకోవాలి. అలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వాటర్ తీసేసుకొని దాంట్లో దొడ్డుప్పు వేసుకోవాలన్నమాట. రాక్ సాల్ట్ ఉంటుంది కదా, వేసుకొని ఈ పీసెస్ అన్నింటినీ మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి జస్ట్ ఒక 1 విజిల్ అయితే సరిపోతుంది. 2 విజిల్స్ అయితే మరీ మెత్తగా అయిపోతుంది అన్నమాట. కుక్కర్లో వేసేసుకుంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో వేసి అయితే ఉడకబెట్టుకుంటున్నాం మనం. ఆ విజిల్ వచ్చే లోపల మనం చింతపండును అయితే నానబెట్టుకుందాము. పులుసు అన్నాం కదా, చింతపండు కంపల్సరీ కాబట్టి నానబెట్టేసుకుందాం. ఒక విజిల్ అయితే వచ్చేసింది, అవి మంచిగా ఉడికినాయి అన్నమాట. సో ఒకసారి అయితే అత్తయ్య చూస్తున్నారు ఉడికిందా లేదా అని చెప్పేసి. ఉడికింది, ఇంకా వాటర్ అన్నీ తీసేసుకొని మనం వంపేసుకుందాము. ఇది కట్ చేసిన తర్వాత మనకి చేతులు అయితే కొంచెం దురదగా ఉంటాయి, సో కొంచెం మంచిగా అయితే కడుక్కోవాలి చేతుల్ని. ఇది వండడం కూడా చాలా ఈజీ అండ్ హెల్త్కి కూడా మంచిది. ఈ పీసెస్ని ఫ్రై చేసిన తర్వాత అయితే చూడడానికైతే సేమ్ చికెన్ పీసెస్ లాగా అట్లనే ఉంటాయన్నమాట, పనీర్ చికెన్. అట్లా మనం నాన్ వెజ్ తిన్నప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే కొంచెం టేస్టీగా చాలా బాగుంటాయి. ఉడికిన తర్వాత హాట్ వాటర్ని తీసేసిన తర్వాత కొంచెం చలిలతో కడుక్కుంటున్నాం అన్నమాట, ఆ వేడి కొంచెం తగ్గడానికి అని చెప్పేసి. మనం ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపోయేలాగా ఆయిల్ అయితే వేసుకుందాము. డీప్ ఫ్రై చేసి వండుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది డైరెక్ట్ ఇలానే చేసేసుకుంటారు, ఇట్లకన్నా డీప్ ఫ్రై చేస్తే ఆ దురద అనేది అస్సలకే రాదు, ఇంకా చాలా టేస్టీగా చాలా ఎమ్మె ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ టైం వండినప్పుడు నేనైతే చాలా సేపు అడిగాను, ఏం కర్రీ అంటే చెప్పలేదు, తిని చూడు ఫస్ట్ టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు అంటే బాగుంది అంటే పెళ్ళైన కొత్తలు అనమాట, ఇప్పుడు కాదు. సో బాగుంది అంటే అప్పుడు చెప్పారనమాట. నేనైతే అస్సలు నమ్మలేదు, అది చూస్తే ఎట్లుంటుంది, మనం తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా వాటి పొట్టు అయితే తీసేసి వాటిని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి కదా. ఆల్మోస్ట్ మొత్తం బాయిల్ అయింది కాబట్టి ఫ్రై అవ్వడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు, మనం హై ఫ్లేమ్లో పెట్టేసి వాటిని ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఈ లోపల మన ఆయిల్ అయితే వేడైపోయింది, అందులో మనం ఈ కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము. చూడండి వేగానే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. జస్ట్ ఒక్కొక్క బ్యాచ్కి మనకి 3 to 4 మినిట్స్ అయితే పడుతుంది, ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇట్లా మన పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట, పులుసులోకైనా ఫ్రైలోకైనా. ఇట్లా ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ని మనమైతే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఈ లోపల పులుసుకి అయితే మనం పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని ఆయిల్ని ఇందులో కొంచెం వేసేసుకుందాం, సరిపోతుంది అన్నమాట. ఆయిల్ అంతా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అదే ఆయిల్ని వేసుకుంటున్నాము గిన్నెలో. ఇక్కడ చూడండి ఆ పీసెస్ అయితే సేమ్ చికెన్ పీసెస్ లాగా పనీర్ పీసెస్ లాగా అనిపిస్తున్నాయి కదా. వెజ్ వాళ్ళకైతే పనీర్, నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ అన్నమాట. సో ఇంకా దీంట్లో మనం జీలకర్ర ఆవాలు అవి అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ కాసేపు అయితే వెయిట్ చేద్దాం వాటిని కలుపుకుంటూ, ఆ ఫ్రై అయ్యేంతవరకు కొంచెం టైం అయితే ఇద్దాం వాటికి. సో అట్లయితే వాటిని కలుపుతున్నారనమాట, కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది, పులుసులోకి టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ అయితే చాలా మంచిగా ఫ్రై అవ్వాలి కంపల్సరీ. తర్వాత కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అదైతే వేసుకున్నాం ఇప్పుడు. దీని తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని రెండు అయితే మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే కొంచెం చిన్నగానే పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ రసం తీసి అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం వడబోసుకునేది ఉంటుంది కదా, దాంతో వడబోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. తర్వాత కొంచెం కారం, ఈ మిరపొడి చాలా కారం ఉంది, సో 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసారనమాట. దాని తర్వాత సాల్ట్, పులుసులోకి కొంచెం కారం ఎక్కువగా ఉండే కారపొడి యూజ్ చేసి మనకి పులుపు ఎక్కువగా రాకుండా చాలా బాగుంటుంది టేస్ట్, అయితే చాలా కమ్మగా ఉంటుంది. తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, వాటిలో మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని పులుసులోకి, మిగతావి ఫ్రైలోకి వాడుకోవచ్చు అన్నమాట.
ఇప్పుడు మనకి సరిపోతున్నాయి. ఇంకా పులుసులోకి అయితే కొన్ని వేసుకొని చేసేసుకుందాం. ఈ పులుసుని మనం ఒక 2 to 3 డేస్ అయితే తినొచ్చు. చాలా టేస్ట్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. ఇట్లాంటి అంటు పులుసులన్నీ ఒక 2 డేస్ అట్లా తింటే చాలా బాగుంటాయి, చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే, లైక్ చేపల పులుసు లాగా. సో ఇంకా చింతపండు రసం అయితే దీంట్లో వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకుందాము, లేదంటే కొంచెం పుల్లగా అయిపోతుంది కాబట్టి మన క్వాంటిటీ కూడా కొంచెం పెరుగుతుంది కదా వాటర్ వేసుకుంటే. మనం ఆల్రెడీ కారం ఉప్పు అన్నీ మనం పోపులోనే వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే తొందరగానే పైకి వచ్చేస్తుంది. చూడండి, ఆయిల్ అయితే ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తుంది. ఇందులో మనం కొంచెం బెల్లం కూడా వేసుకుందాము, టేస్ట్ కొంచెం పులుపు అనేది రాకుండా టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. తర్వాత నువ్వుల పొడి, నువ్వుల పొడి యాడ్ చేసిన తర్వాత కావాలంటే మనం కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే అది లేదు కాబట్టి మేమైతే యాడ్ చేయట్లేదు, అయినా కూడా టేస్ట్ ఏం చేంజ్ అయితే అవ్వదు. కొంతమందికి ఇష్టం కూడా ఉండదు కదా కోకోనట్ పౌడర్ అట్లా. సో దీని తర్వాత మనం జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అది పులుసులలో చాలా బాగుంటుంది. అది వేస్తేనే పులుసుకి ఒక టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అది వేయకపోతే అయితే పుల్ల పుల్లగా అనిపిస్తుంది మనకి. అది కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి. సో మంచిగా అయితే బాయిల్ అయింది పులుసు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పులుసు రెడీ. చాలా ఎన్నిగా ఉంది, కందగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు కందగడ్డ అని కూడా అంటారు దీన్ని, సో పుల్లగడ్డ అండ్ కందగడ్డ. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకున్న గిన్నె ఉంది కదా, అందులో మనకి కావాలంటే అదే ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే ఆయిల్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే వేరే ఆయిల్ యూజ్ చేస్తున్నాం. మళ్ళీ అది కొంచెం పీసెస్ అన్నీ ఫ్రై అయ్యేసరికి కొంచెం నల్లగా అయిపోయింది. సో ఆయిల్ తీసేసి వేరే ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటున్నాము. ఆయిల్ వేడవగానే జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. అవి చిట్టపట్టమన్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే 1 సరిపోతుంది, చిన్నవి అయితే 2 ఆనియన్స్. ఫ్రైలోకి కొంచెం గ్రేవీలాగా లైట్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆనియన్స్ అయితే వేసుకోండి. ఈ ఆనియన్స్ కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి, ఇంకా తర్వాత మెంతి, తర్వాత కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకొని అవన్నీ ఫ్రై అయ్యేంతవరకు అయితే వెయిట్ చేయాలి మనం కొద్దిసేపు. ఫటాఫట చేసేస్తుంటే అంత తొందరగా అయితే ఫ్రై అవ్వదు. కొద్దిసేపు కొంచెం ప్రశాంతంగా చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు హడావిడిగా తొందరగా అయిపోవాలని అనుకుంటాము, కాకపోతే వాటికి కొంచెం ఫ్రై అయ్యేంత టైం అయితే కంపల్సరీగా ఇవ్వాలి. అప్పుడే మనకి ఏ కర్రీ అయినా ఏ పులుసు అయినా చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇవైతే ఆల్మోస్ట్ ఫ్రై అవుతున్నాయి, మెంతి కూర, కరివేపాకు ఇవన్నీ. మెంతి కూరని మనం ఏ కర్రీలో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది. అంటే పోపులో వేయాలి డైరెక్ట్గా, అప్పుడు ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. లేత మెంతి కూర అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనకి మైక్రో గ్రీన్స్ అట్లా దొరుకుతాయి కదా, అవైతే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అన్నమాట. సో ప్రస్తుతానికైతే మనకి నార్మల్ మెంతి కూర దొరికింది, వేసేసాము. అల్లం మెల్లిపాయ పేస్ట్ కూడా వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు, తర్వాత కారం ఉప్పు మన టేస్ట్కి సరిపోయేలాగా వేసేసుకుందాం అన్నమాట. ఇవన్నీ అయితే వేసుకొని మనకి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. ఆయిల్ కొంచెం బయటికి వచ్చేస్తుంది కదా, సో ఆల్మోస్ట్ ఫ్రై అయితే మంచిగానే అయినట్టు. సో సాల్ట్ కూడా వేసి అది కూడా కొంచెం అందులో ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి, తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, మిగిలిన పీసెస్ అన్నీ ఫ్రైలో అయితే వేసుకుందాము. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే గ్రేవీ లాగా అయితే ఉండదు మనకి, జస్ట్ పప్పు చారులోకి అలాంటి వాటిలోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కందగడ్డ పులుసు చేసాం కాబట్టి ఆ పులుసు ఈ ఫ్రై రెండు తింటే అదిరిపోతుంది అన్నమాట కాంబినేషన్. ఇంకా చివరిలో కొంచెం ధనియా పౌడర్ అది కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము. దీని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దింపుకుంటే సరిపోతుంది. ఎంత టేస్టీగా ఉండే కందగడ్డ పుల్లగడ్డ ఫ్రై ఇంకా పులుసు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి కదా. జస్ట్ కట్ చేయడం ఒక్కటే హార్డ్, మిగతా అవన్నీ ఈజీ అన్నమాట ప్రాసెస్ అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.